Hi, friends. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆర్జీ హెల్తీ వరల్డ్ ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ టు డిన్నర్ హెల్దీ రొటీన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక అయితే ఎక్కువ వన్ మంత్ నుంచి షార్ట్ వీడియోస్ పెడుతున్నాను చాలా మంది కమెంట్స్ కూడా చేస్తున్నారు అక్క మీరు ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టట్లే ఓన్లీ షార్ట్సే పెడుతున్నారు మీ రెసిపీస్ చాలా బాగున్నాయి కానీ మేము షార్ట్స్లో మాకు అర్థం కావట్లేదు మాకు ఫాలో చేయడానికి చేసుకోవడానికి కొంచెం క్లియర్గా లాంగ్ వీడియోస్లో పెట్టండి అని చాలామంది కమెంట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇంక నుంచి లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలనేసి అయితే అనుకుంటున్నాను సో మేబీ డైలీ అండి సో ఎందుకంటే ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా నాకు మార్నింగ్ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్లకి లంచ్ బాక్సులు చేయడం వాళ్ళని స్కూల్కి పంపించడము ఇంట్లో క్లీన్ చేసుకోవడము మళ్ళీ వాళ్ళు వచ్చేసేపాటికి మళ్ళీ వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయడం కానీ మళ్ళీ వాళ్ళకి హోంవర్క్లు వర్క్లు ఇట్లా బిజీ అయిపోతుంది అనమాట లాంగ్ వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు షార్ట్స్ అయితే కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు అన్నట్టు నేను షార్ట్సే పెడతాను ఈ మధ్య ఖచ్చితంగా మీకోసం ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ డైలీ కాకపోయినా త్రీ వీడియోస్ అన్న పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఈ మధ్య అయితే ఎక్సర్సైజ్ కూడా నాకు డైలీ చేయడానికి కుదరట్లేదు అనమాట అది మా హస్బెండ్ నేను అనుకున్నాము ఈరోజు నుంచి డైలీ ఎలాగైనా డైలీ ఎక్సర్సైజ్ చేయాలి అనేసి నేనైతే వాకింగ్ చేస్తున్నాను కానీ వాకింగ్ చేస్తే మనకు అంత అది ఎఫెక్టివ్గా ఉండదు సో కాకపోతే ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుంది బట్ మనకి పొట్ట తగ్గాలన్నా కొంచెం వెయిట్ లాస్ కావాలన్నా కానీ ఖచ్చితంగా మనం డైలీ ఎక్సర్సైజెస్ తెస్తేనే మనకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి సో ఖచ్చితంగా ఈరోజు నుంచి నేను డైలీ ఎక్సర్సైజ్ చేయాలని అయితే నేను ఈరోజు నుంచి ఛాలెంజ్ తీసుకున్నాను ఇంకోండి ఇంకా మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ చేసామన్నమాట ఈరోజు సాటర్డే కదా కొంచెం టైం దొరికింది సో ఫస్ట్ మార్నింగే ఎక్సర్సైజ్ చేసేసుకున్నాము ఇంకా ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఈరోజు డీటాజిటింక్లోకి అయితే వాము వామాకుతో డీటాస్టింగ్ చేసుకుంటున్నానండి అజ్వైన్ లీఫ్ మనకి అందరి ఇంట్లో ముందర ఉంటుంది ఆకు అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఒక నాలుగైదు ఆకులు పిక్కునేసి నీట్గా నీళ్ళలో కడిగేసి దీంట్లో కొంచెం అల్లం కూడా తురిమేసేసి నేను ఒక గ్లాస్ రెండు గ్లాసుల వాటర్ కూడా వేసానమాట ఇది మా హస్బెండ్కు నాకు సో దీన్ని లో ఫ్లేమ్లో మనం ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట తర్వాత ఇంకొంచెం టేస్ట్ కోసం అయితే నేను ఇక్కడ కొంచెము హనీ వేసాను లెమన్ కూడా వేసుకోవచ్చు కావాలంటే సో దీన్నైతే మనము వేడి వేడిగా తీసుకోవాలన్నమాట ఇట్లా చేసుకొని ఇట్లా చేస్తే కనుక మనకి డైజెషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇంకా మనకి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ తగ్గించడానికి కోల్డ్ కాఫ్ తగ్గడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంటి దగ్గర కనుక ఈ ఈ చెట్టు ఉంటే ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఏంటంటే సబ్బుదాన్ అన్నమాట అంటే సగ్గు అంటాం కదా తెలుగులో సో ఇవి ఒక రెండు కప్పులు నేను రాత్రి నానబెట్టేసింటి పడుకునేటప్పుడు మార్నింగ్ కెల్లా ఇవి బాగా నానుకునేసి ఉంటాయి ఇంకా మార్నింగ్ అయితే దీంతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను సో దీంట్లోకి నేను కొన్ని పెసలు మొలకలు ఉంటే అవి కూడా తీసుకున్నాను కొన్ని పల్లీలు చెనగిత్తనాలని వేయించి తీసుకున్నా కొన్ని తెల్లగడ్డలు కొంచెం అల్లము ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనము రో రోడ్లో దంచుకోవచ్చు అనమాట కావాలంటే నేనైతే ఇక్కడ చాపర్లోకి వేసుకొని చాప్ చేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెం క్యారెట్ ఒక క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసి మళ్ళీ కొంచెం చాప్ చేసుకున్నాయి ఇట్లా సన్నగా కావాలంటే మనం మిక్సీలోకి వేసుకోవచ్చు లేదా రోట్లో కానీ దంచుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత మనం దంచుకోండి దీంట్లోకి వేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ కొత్తిమీర కావాలంటే పుదీనా ఇంకా సోయాకు వస్తుంది కదా ఆ సోయాక్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా దీని అయితే బాగా మిక్స్ చేసేసుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది అనమాట ఇట్లా మనకి పిండి సో దీన్నైతే కొంచెం కొంచెం తీసుకొని ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇట్లా బటర్ పేపర్ పైన కానీ లేదా అరిటాక్ పైన కానీ ఒక కాటన్ క్లాత్ పైన కానీ మనం ఇట్లా చిన్నగా ఒత్తేసుకొని రౌండ్ షేప్లో రెండు పక్కలో మీద కాల్ చేసుకోవడం అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట డయాబెటిక్ వాళ్ళకి అయితే ఇది బెస్ట్ అండి సబ్బుదాన సగ్గు బియ్యం అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తింటే కింద ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేసి కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి ఇంకా ఈడైతే లంచ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను సాటర్డే అంటే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి నేను వేడి వేడికి చేస్తాను నార్మల్ డేస్లో అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా మార్నింగే చేసేస్తాను ఈరోజు లంచ్లోకి అయితే ఉలుమలకు చా చేస్తా ఉన్నాను దాంతోపాటు ఒక స్వీట్ కూడా చేస్తున్నానండి సో దివాళి వస్తుంది కదా దివాళీ అంటే ఇంకా అరిసెలు కామన్ స్పెషల్గా చేస్తుంటారు కదా సో హెల్దీ వేలో అరిసెలు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట పిల్లలకు కానీ మనకు కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో దీనికైతే నేను జొన్నపిండి ఒక సగం కప్పు బియ్యపిండి సగం కప్పు తీసుకున్నాను ఇంకా ఒక మిక్సీ జార్లోకి అయితే పచ్చి కొబ్బరి ఇంకా బెల్లం వేసి నున్నగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు యాలక్కి అరటిపండు నార్మల్ అరటిపండు కాకుండా యాలక్కి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒక నాలుగైదు వేసుకొని కొన్ని పాలు వేసుకొని దీని అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా ఇది చాలా బాగుంటుంది సో దీంతో మనం స్టీమ్ చేయబోతున్నాము ఆయిల్తో కాకుండా స్టీమ్ చేసుకోవచ్చు చెప్పాను కదా హెల్దీ వేలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో మనం మిక్సీ పట్టేసుకొని ఇంకా దీంట్లో కొంచెం యాలక్కి కూడా వేసుకోవాలి ఇలాచి అంటాం కదా సో అది కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అయితే ఇంకా దీన్ని ఈ పిండిలోకి వేసేసి కలుపుకోవాలన్నమాట మనం గట్టిగా ఉండాలి సేమ్ మనకి అరిసెలకి పిండి పెడతాం కదా సో అట్లా గట్టిగా ఉండాలన్నమాట సో ఒకవేళ నీళ్ళుగా ఉందంటే మనం కొంచెం బియ్య పిండి కానీ జొన్నపిండి కానీ వేసి కొంచెం ములాగా కలుపుకోవాలి ఈ దీన్ని అరిటాక్ చేస్తేనే బాగుంటుంది అనమాట ఆయిల్ కూడా ఆయిల్ లో చేస్తే మనకు అంత హెల్తీ కాదు సో బనానా లీఫ్ లో మనం స్టీమ్ చేస్తాము దీన్ని సో బనానా లీఫ్ లో చేస్తే బాగా ఆకులో ఉండే ఏమంట రసము బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో ఇవి కూడా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవచ్చు ఎరటాకుల్ని చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసి దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట అరిస ఉంటుంది కదా అరిసాకాయలు కాదు అన్నీ ఇట్లా చేసేసుకునే అంతే इवनि सेंस ఇంకా అన్నీ కూడా సేమ్ అనమాట ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్త కదా అట్లా చేసేసుకోవాలి ఇంకేడైతే ఇంకా ఉలు మొలుగు చారుకి నీళ్లు పెడుతున్నాను నీళ్లు ఫస్ట్ తెరలించుకోవాలి నీళ్లు వేసే కాగిన తర్వాత అయితే ఉలు మొలకలు ఉంటాయి కదా ఈ మొలుకల్ని వేసేసి ఇంకా మొలకలతో పాటు నేను ఇప్పుడు మనం అరటాకులోకి పెట్టి చేసుకున్నాం కదా ఈ అరటాకులు వీటిని కూడా నేను స్టీమర్ ర్యాక్ మీద పెట్టేస్తున్నాను కావాలంటే మనము నార్మల్ ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు కింద వాటర్ వేసేసి ఇడ్లీ స్టాండ్ వస్తుంది కదా ఆ స్టాండ్ పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా ఇదైతే నేను ఉడికేకి పెట్టేస్తాను అది ఉడికే లోపల అయితే నేను ఉలుమల చారికి మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం అయితే ఆనియన్ తెల్లగడ్డ సోంపు చెక్క కొంచెం లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది ఫ్రై అయినాక టమాటో ఇంకా పచ్చి కొబ్బరి కొంచెము దీంట్లోకి ధనియా పౌడరు కారం పొడి వేసేసి మసాలా ఫ్లేవర్ పచ్చివాసన పొయ్యి వరకు వేయించేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో కాస్త వేయించేసుకొని ఇది చల్లగా అయితే దీన్ని మిక్సీ జార్లోకి వేసి మనం మిక్సీ చేసేసుకోవాలన్నమాట ఇది మసాలా అనమాట కర్రీగా అయితే ఈరోజు సాటర్డే కదా ఇదిగోండి మా వాళ్ళ పరిస్థితి అయితే ఇలా అనమాట గోలు గోలుగా ఉంటుంది ఇంట్లో ఇదిగోండి ఒక ఫార్టీ మినిట్స్ అట్లా అనమాట సో ఇది మంచిగా ఉడికేస్తుంటుంది ఆవిరిలో అయితే సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఇలా ఉడికింది అనేసి ఇదిగోండి మంచిగా ఉడికేసి స్టీమ్ అయిపోయి ఇట్లా గట్టిగా అయిపోయి ఉంటుంది ఇంకా దీన్నైతే ఇంకా ఇక్కడ తీసేస్తున్నాను ఇంకా మొలకలు కూడా మంచిగా అనమాట ఇంకా దీనికి మనము మసాలా పట్టుకుంటాం కదా మసాలా సో ఆ మసాలా అయితే ఇందులో వేసేసుకొనేసేసి తర్వాత దీనికి ఇంకా పోపు పెట్టేసుకోవాలన్నమాట సో ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఇంకా ఆనియన్ కరివేపాకు తర్వాత దీంట్లోకి ఒక టమోటో కూడా వేసుకోవాలన్నమాట టమోటో కూడా వేసి దీన్ని బాగా మగ్గించుకొని పోపు వేగించేసేసుకొని ఈ పోపునైతే ఈ మొలకల కర్రీలోకి వేసేసుకోవాలి సో దీన్నైతే మళ్ళీ ఇంకొంచెం మనం మసాలా వేసి ఉంటాం కదా ఈ మసాలా అంతటి కొంచెం మసాలా స్మెల్ పోయే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి సో అంతే అనమాట కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో దీనికి కాంబినేషన్ లో రైస్ గాని చపాతీ గాని సూపర్ గా ఉంటది ఇంకా సంగటిలోకి అయితే ఇంకా బాగుంటది ఇదిగోండి ఇంకా మా స్టైల్లో అయితే ఈ రోజు నేను రైస్ వేసి చేశాను నార్మల్ గా అయితే ఒట్టిరాగి సంగటి కూడా చేస్తుంటాను ఈ రోజు అయితే ఇదిగోండి రైస్ వేసి ఈ విధంగా అయితే సంగటి చేశాను వేడి వేడి సంగటి వేడి వేడిగా ఉలుమలకు చారా కాంబినేషన్ మాత్రం అద్దరిపోతుంది అంటే మీరు కూడా తిందరు చాలా చాలా టేస్టీగా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ పిల్లలకి అయితే ఇంకా నాలు ఇంచ్ అయితే ఇలా ఎంజాయ్ చేసానమాట ఇదైతే యాక్చువల్లీ ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నానండి అందుకే మీకు ఎడిమి చేతిలో తిన్నట్టు కనిపిస్తా ఉంటుంది సో నేనైతే కుడి చేతిలోనే తింటాను మళ్ళీ కామెంట్ చేయద్దండి ఎందుకు మీరు ఎడిమి చేతిలో తింటారా అనేసి ఇదే ఇంకా నాలు ఇంచ్ అయిపోయింది ఇంకా కొంచెం పిండి ఉన్నమాట దాంతో ఈ విధంగా పిల్లలకి ఒక టూ త్రీ డేస్ కి నిల్వ ఉండేలాగా ఆయిల్ కూడా ఫ్రై చేశాను ఇదిగో ఇంకా బనానా లీఫ్ తో చేసిన అరిసెలు అనమాట కొంచెం నెయ్యి వేసుకొని దీనిపైన తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటదండి నిజంగా పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఈ రోజు లంచ్ కొంచెం సంగటి హెవీ అయిపోయింది సో ఇంకా స్వీట్ కూడా తిన్నాం కాబట్టి అంత ఆకలేం లేదు సో ఇంకా డిన్నర్ లోకి అయితే సింపుల్ గా సాలాడ్ చేసుకుంటున్నా ఈ రోజు అయితే సాలాడ్ మిస్ అయిపోయింది అనమాట మార్నింగ్ నుంచి కూడా తినలేదు కదా సాలాడ్ అయితే సో అందుకే ఇంకా డిన్నర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా సాలాడ్ కి పీల్ చేసుకుంటున్నా అనమాట క్యారెట్ ఇదైతే నూడిల్స్ లాగా పీల్ చేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్ ని పీలర్ పీలర్ తో నేను ఇట్లా చేసుకుంటున్నాను కావాలంటే మనము చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు సో అది అంత టైం పడుతుంది చిన్న కట్ ఇదైతే ఈ పీలర్ అయితే చాలా బాగుంది నూడిల్స్ లాగా అన్ని త్వర త్వరగా అయిపోతుంది అనమాట క్యారెట్ చేసుకున్నాను సాలెడ్స్ రోజు తినాలంటే బోర్ కొట్టేస్తా ఉంటుంది యాక్చువల్లీ డైలీ తింటే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి అయితే అయితే రోజు తినాలంటే బోర్ కొడుతుంది సో బోర్ కొట్టకుండా తినాలి టేస్టీగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సింగ్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది నేనైతే స్కి చాలా రకాల డ్రెస్సింగ్స్ ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట టేస్టీగా వచ్చేకైతే ఈరోజైతే నేను యావగాడ వేసి డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను ఒక సగం ఆవగాడని పేస్ట్ లోపల ఉంటుంది కదా గుజ్జు దాన్ని తీసుకొని దీంట్లో కొంచెము పెరుగు పెప్పర్ సాల్ట్ తర్వాత కొత్తిమీర ఆలివ్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఇంకా ఒక ఒక సగం లెమన్ క్వీస్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇంకా సాలడ్లోకి వేసుకొని కలిపేసుకోవడం అనమాట ఇది డ్రెస్సింగ్ సో ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని మనము బ్రెడ్ పైన కానీ లేదా చపాతీ చేసి చపాతి పైన వేసి క్యాప్సికము పన్నీర్ని తవా మీద కాస్త ఫ్రై చేసేసి సో ఇట్లా వేసి రోల్ చేసిస్తే పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇదిగోండి ఇంకా నా సాలడ్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట సో ఖచ్చితంగా రోజు సాలడ్స్ తినాలనమాట మంచి విటమిన్స్ మినరల్స్ మన బాడీకి లభిస్తాయి సో మనకు స్టీమ్ చేసుకునే కాకుండా పచ్చి తింటే మనకి మంచి విటమిన్స్ లభిస్తాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఇదైతే క్రీమీ క్రీమీగా బల్లి ఉంటుందండి అండి ఆవకాడు టేస్ట్ సో ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు డిన్నర్ నా హెల్దీ రెసిపీస్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను ఐ హోప్ మీకు నచ్చింది హెల్ప్ అయింది అనేసి అనుకుంటున్నా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ కీప్ వాచింగ్ బాయ్